మీరు సరూర్ నగర్ చెరువు పరిధిలో ఉంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. అక్కడ ఇల్లు కొన్ని కాలనీల్లోనే ఒకప్పుడు చెరువు ఉండేది. హైడ్రా దగ్గర దీనికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంది. 1979 నాటి శాటిలైట్ ఇమేజ్ని పక్కన పెట్టుకొని ఎంత చెరువుని కబ్జా చేశారు, ఎంత ఇప్పుడు మిగిలింది అనేది పోల్చి చూస్తున్నారు. సరూర్ నగర్ చెరువుని 56% కబ్జా చేసి వందలాది ఇళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కట్టారు. ఈ సరూర్ నగర్ చెరువులోనే సైదాబాద్ సింగరేణి కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీలు ఉన్నాయి. బహుశా తామున్నది చెరువు ప్రాంతమని ఆ ప్రాంతంలో వాళ్ళకు కూడా తెలియదేమో. హైదరాబాద్లోని 5 ప్రధాన జలాశయాల్లో సరూర్ నగర్ చెరువు ఒకటి. 16వ శతాబ్దంలో తాగు సాగునీటి అవసరాల కోసం దీన్ని నిర్మించారు. తాగునీటి కోసం నిర్మించిన ఈ సరూర్ నగర్ చెరువులోనే ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు చేస్తున్నారు. సరూర్ నగర్ చెరువు వాస్తవ విస్తీర్ణం 101 ఎకరాలు, కానీ ఇప్పుడు 40 ఎకరాల్లో మాత్రమే చెరువు మిగిలింది. అంటే 60 ఎకరాల చెరువుని మింగేశారు. కార్యక్రమాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సరూర్ నగర్ స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు. ఏంటి ఈ చెరువు ఈ హైడ్రా కుల్చివేతల పేరుతో చేస్తుంది, సరూర్ నగర్ చెరువు పరిస్థితిలో అది చేయాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు ఏదైతే కొత్తగా హైడ్రా అని చెప్పి తీసుకొస్తున్నారో అప్రిషియబుల్, ఇట్స్ నెవర్ టూ లేట్. ఏ పనైనా తొందరగా స్టార్ట్ చేస్తే బాగుండేది, కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా మేము తప్పు కట్టడాలని మోర్ ఓవర్గా ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని అన్నిటినీ కూల్చేస్తున్నామని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో, మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమైపోయారు? 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇవన్నీ కబ్జాలు అయ్యాయి. మళ్ళీ ఆ రోజే ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సరే ఇప్పటికైనా చేస్తున్నారు, నేను దాన్ని ఒప్పుకుంటాను, కానీ ఎఫ్టీఎల్లో ఉన్న వాటి అక్రమ కట్టడాలు అన్నిటినీ మీరు తీసుకుంటూ పోతే మన నగరంలో ఎన్ని ఎఫ్టీఎల్స్ ఉన్నాయి? అంటే మొత్తము 173 లేక్స్ ఉంటే అందులో ఎన్క్రోచ్మెంట్ అయిపోయాయి అని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి ఎన్వైరన్మెంటలిస్టులు చెప్తూనే ఉన్నారు. ఇన్ని తప్పుడు కట్టడాలు ఉన్నాయి, ఎన్క్రోచ్మెంట్స్ అవుతున్నాయి అని చెప్తే మళ్ళీ పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నిన్న పోయి ఆ ఇన్కన్వెన్షన్ ఏదో కూల్ చేశారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము, కానీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఫస్ట్ ఏమో వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, తర్వాత మళ్ళీ మీరే వచ్చి కూల్ చేస్తామని అంటే ఇది ఎక్కడి వరకు సాధ్యం? మా సరూర్ నగర్ చెరువు ఒకప్పుడు 101 ఎకరాలలో ఉన్న చెరువు, మంచి నీళ్ళ కోసం అని చెప్పి అప్పుడు నిజాం వాళ్ళు కట్టించిన చెరువులు ఈ రోజు మొత్తం డ్రైనేజ్ మయం అయిపోయింది. ఎఫ్టీపీ కోసం అని చెప్పి 2003లో 20 కోట్లు కేటాయిస్తున్నాము, దీన్ని మొత్తం కూడా మేము కాపాడతామని చెప్పి హూడా వాళ్ళు చెప్పారు, మళ్ళీ ఇప్పటికీ కూడా దీన్ని కాపాడలేకపోయారు. ఇప్పటికీ కూడా సాలిడ్ వేస్ట్, సివరేజ్, ఉన్న లేని చెత్త చెదారం మొత్తం కూడా ఇక్కడికే వస్తుంది, అక్రమాలు అవుతూనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరు చేయలే, కానీ ఏదో ఇప్పుడు కొత్తగా హైడ్రా అని చెప్పి హీరోయిజం చూపిస్తున్నామని అంటున్నారు, కానీ నిజంగా చిత్తశుద్ధితో మీరు చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి వాటిని కాపాడండి. మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఏంటి సరూనగర్ చెరువు మీ చిన్నప్పుడు చూసినప్పుడు ఇట్లే ఉండదా, పెద్దగా ఉండేదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సరూనగర్ చెరువు అయితే చూస్తున్నాను, అప్పట్లో గణేశుడు వేయడము అట్లా ఉండే. కానీ ఒకప్పుడు ఏంటంటే చాలా పెద్దగా ఉన్న చెరువు అది రాగరాగా చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు అంటున్నారు కూల్చేస్తున్నాము అది ఇది అని చెప్పి, బట్ ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు అలాంటి చెరువుకు ఆనుకొని 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎలా కడతారు. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అసలు పర్మిషన్ కూడా ఇవ్వద్దు, అలాంటివి కట్టేసి మొత్తం ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోకపోతే మాకు సరూర్ నగర్ చెరువు ఒక గణేశుని వేయడానికి కూడా మాకు స్థానం ఉండదు. మీరు చెప్పిన పెద్ద ఏంటి అసలు ఇచ్చే చెరువుకు సంబంధించి ఎట్లా ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను గత 50 సంవత్సరాలు దాటింది ఇందుకు చూస్తున్నాను. అది అసలు మాకు చెరువు అంటే అక్కడ దాకా కనబడేది, అసలు ఇవి ఏమి ఉండేవి కావు. ఇప్పుడు ఈ రోజులు చూస్తే అసలు సగంకి సగం అయిపోయింది, అది అయిపోయిన ఎంక్రోచ్మెంట్ చేసి చూస్తుండగా ముందు ఇండివిజువల్ హౌసెస్ వస్తున్నాయి. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ అయిపోయినాయి, అన్ని 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు ఒక్కదాంటి 20 ఫ్లోర్. దీనివల్ల ఏమైందంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోయి ఇక్కడ రాత్రి కాగానే వాసనలు వచ్చి మన అందరికీ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. 1626లో కుతుబ్షా దాదాపు 400 సంవత్సరాల క్రిందట ఈ చెరువు నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క నిర్మాణాల వల్ల చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది. ముఖ్యంగా ఈ హైడ్రా చేస్తున్న పనిని అందరం స్వాగతించాలి. ఎట్ ద సేమ్ టైం దీనికంటూ ఒక స్పెషల్ ప్లానింగ్ ఏదన్నా ఉందా? ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా ఆక్యుపై అయిపోయింది, చెరువు లోకల్కి వచ్చేసింది. ఒకవేళ వాటిని కూల్చాలంటే మన దగ్గర ఏమైనా ప్లానింగ్ ఉందా? వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. ఎట్ ద సేమ్ టైం ఏ రకంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు? ఎట్ ద సేమ్ టైం చాలామంది లోన్స్ తీసుకొని కట్టుకొని ఉండి ఉంటారు దాంట్లో. వాళ్ళకేంటి, వాళ్ళకి పునరావాసం ఏంటి? దాంట్లో చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, లో ఇన్కమ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తగ్గ ప్రణాళిక ఏముంది హైడ్రా దగ్గర? ఒకసారి ఎంక్రోచ్మెంట్ వైపు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా సింగరేణి కాలనీ కావచ్చు, గ్రీన్ పార్క్ కాలనీ వైపు వెళ్ళి అటువైపు ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సరూరు నగర్ చెరువు ఆక్రమణలకు గురైనటువంటి ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాను నేను. సైదాబాద్ సింగరేణి కాలనీ ఎంట్రీ ప్రాంతంలో ఉన్నాను. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదంతా కూడా చెరువు ఎఫ్టీఎల్లో వెలిసి చెరువు ఎఫ్టీఎల్ వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే కూడా ఇదంతా మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండడంతో కాలనీని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే ఆక్రమణలు చెరువు లోపలికి ఎలా సొచ్చుకొని వచ్చాయో చూడొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఇండ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే తర చెరువును ఒకసారి మనకి చెరువును ఆనుకొని కట్ట వేస్తే ఆ కట్టలో మొత్తం కూడా చెరువు కట్ట కింద కూడా పూడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో మరొక వైపు అంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం మనం, ఇంకొంచెం ఈ కట్ట మీద నుంచి లోపలికి వెళ్తుంటే కూడా ఈ కట్ట అనేది చెరువు మధ్యలో వేశారని చెప్పాలి. అటువైపు ఇటువైపు రెండు వైపుల చెరువే, కానీ ఒకవైపు అంతా కూడా ఆక్రమణలకు గురయ్యి నాలుగైదు అంతస్తుల బిల్డింగ్లు ఏ విధంగా వెలిచాయో చూడొచ్చు. ఇదంతా కూడా సింగరేణి కాలనీస్లోకి వస్తుంది. సైదాబాద్ సింగరేణి కాలనీ అంటే వరదలు వచ్చిన ప్రతిసారి నీట మునిగే ప్రధాన ప్రాంతాల్లో దాన్ని ఒకటిగా చెప్తాం. దానికి ప్రధాన కారణం ఆ కాలనీ అంతా కూడా ప్రస్తుతం నా పక్కన ఉన్నటువంటి సరూరు నగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడమే. హైడ్రా యాక్షన్ సరూరు నగర్ వైపు ఉంటుందా లేదా అన్నది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, సరూరు నగర్ చెరువు గ్రౌండ్ నుంచి. ఈ సరూర్ నగర్ చెరువు చుట్టుపక్కల ఏర్పడ్డ కాలనీలో ఉండే వాళ్ళంతా పేదలు, మధ్యతరగతి వాళ్లే. పర్మిషన్ ఇచ్చింది అధికారులే, అయినా అనుమతి తీసుకుని కట్టడం కూడా నిబంధనల ప్రకారం విరుద్ధమే. మరి సరూర్ నగర్ చెరువు పరిధిలోకి హైడ్రా బుల్డోజర్ దిగుతుందా, అక్కడి ఇళ్లను కూల్చేస్తుందా చూడాలి.